నమస్కారం, సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ సంక్షేమ నిధికి 15 కోట్ల కేటాయింపు. అరాచకాలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించండి. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు. అమరుల త్యాగాల సంస్మరణ, పోలీసుల సేవలు వెలకట్టలేవని ప్రకటన. సిపిఎస్ రద్దు చేయాలని ఎన్జీఓ నేత అశోక్ బాబు డిమాండ్. ఈ నెల 23న బీఆర్సీడీఎంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. చిలకలూరిపేటలో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం. టీడీపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పుల్లారావు పిలుపు. రాజకీయ ముసుగులో అరాచకాలు సృష్టించాలని చూసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసు సంక్షేమ నిధికి 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. త్వరలోనే 2500 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్టంలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని, ప్రతి పోలీసు ఉద్యోగికి పదోన్నతి వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఇంకా బాగా చేయడం కోసం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు దెబ్బతీయాలి తప్ప మనం ఎలాంటి దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో అమరవీరులకు నివాళులర్పించడం, ప్రతి ఉద్యోగి కానిస్టేబుల్గా చేరిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ప్రమోషన్ కూడా రాకుండా, ఒక్క ప్రమోషన్ కూడా రాకుండా రిటైర్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటిది రాకుండా ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం ఒక్క ప్రమోషన్ వచ్చే విధంగా పాలసీ రూపొందించమంటున్నా, తొందరలోనే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో, కొన్ని పోలీస్ స్టేషన్లో వాహనాలు లేకుండా మీరు ఇబ్బంది పడతా ఉంటే కనీసం దొంగలు విపరీతంగా వచ్చినప్పుడు కానీ, శత్రువులు విపరీతంగా వచ్చినప్పుడు మీకు వెహికల్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఒక మోడర్న్ వెహికల్, 4-వీలరు సమకూరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా ఈ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం 2500 మందిని కొత్తగా పోలీస్ కానిస్టేబుల్ కూడా నియమిస్తున్నాం, తొందరగా రిక్రూట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నగరంపాలెం పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొని పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంపాలెంలోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమరవీరులకు పుల్లారావు, ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, ఐజీ గోపాలరావు, రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, అర్బన్ ఎస్పీ విజయారావు తదితరులు నివాళులర్పించారు. అదేవిధంగా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోలీసులకు బహుమతులను అందజేశారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బలిమెల్లో అక్కడ చిత్రకోట దగ్గర జరిగిన ఇన్సిడెంట్ లో కానిస్టేబుల్ కష్టపాడు సార్, వాళ్ళ మదర్ సార్ గౌరీ శంకర్ అని కానిస్టేబుల్ చనిపోయాడు. అక్కడ స్టాట్యూ కూడా పెట్టారు సార్. పోలీస్ అమర వీరులకు
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రులు మాట్లాడారు. పోలీసుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రజా సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. పోలీసుల త్యాగాలను గుర్తించి ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని వెల్లడించారు. పోలీసు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు వ్యవస్థకు అత్యంత గౌరవమిస్తున్నట్లు మంత్రులు ప్రత్తిపాటి నక్కా స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం వరకు 414 మంది చనిపోయి మన రాష్ట్రంలో 4-6 పోలీసులు అమరులైనారు. మరి వారిని కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి త్యాగాలకి మరి మనం ఎంత చెప్పినా కూడా అది వెలకట్టలేనటువంటిది. మనిషికి ఏదైనా విలువ ఉందంటే ప్రాణం. అటువంటి ప్రాణాలని ఫణంగా పెట్టి ఈరోజు ఎండనక వాననక రాత్రనక పగలనక ప్రజల కోసం జీవించి ప్రజల కోసం ప్రాణాలు అర్పించేటువంటి వారే ఈనాడు పోలీసులు. అటువంటి పోలీసులు ఈనాడు ప్రపంచమంతా నిద్రపోతున్న పోలీసు మాత్రం మేల్కొని ప్రజల కోసం, ప్రజల ధన మాన ప్రాణాల కోసం కాపలా కాస్తూ ప్రాణాలు అర్పించడానికి కూడా మరి సిద్ధపడి ఉన్నటువంటి వారే పోలీసు. వ్యవస్థలో లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ జుడిషియరీ కానీ, అటు లెజిస్లేచరు ఇటు జుడిషియరీ ఇచ్చే ఆదేశాలు, లెజిస్లేచర్లో చేసే చట్టాలు మరి వాటిని సంరక్షించే జుడిషియరీ ఇచ్చే ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులు మరి అనేక కష్టాలు, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా 100 దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదని ఒక ధ్యేయంతో పనిచేసినటువంటి ఈ వ్యవస్థకి ఎంత జోహార్లు అర్పించినా కూడా తక్కువేనని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఈరోజు అనేక వారి యొక్క కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉంటారు. వారిని గుర్తుంచుకొని స్మరించుకొని ఎంతో బాధపడే పరిస్థితులు. వారి పిల్లలు మరి వారి భవిష్యత్తు వారి తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి బతుకుంటే ఏ స్థాయిలో ఉండేవాడో ఊహించుకొని మరి వాళ్ళు పడే ఆ బాధ అనేది వర్ణనాతీతం. యూనిఫామ్ పోలీస్ అనేది రెండు కూడా కలిపి వాడే పదం. యూనిఫామ్ అంటే సమానత్వం, వేసుకునే డ్రెస్లో సమానత్వం, చేసే పనిలో సమానత్వం, అన్నిట్లో సమానత్వం. పోలీస్ యూనిఫామ్ అని ఎందుకంటామంటే కొత్తగా రిక్రూట్ అయిన పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ, ఏ స్థాయి అధికారైనా చూడంగానే ఆ పోలీస్ హెయిర్ కట్ కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, క్యాప్ కానివ్వండి, చూసినప్పుడు వ్యక్తిని గుర్తుపడటం కష్టం, వ్యవస్థను మాత్రమే చూస్తాం. ఆ యూనిఫామ్ తీసేస్తే చాలామందిని మనం గుర్తుపట్టడం కూడా కష్టమే. ఎందుకు పెట్టారంటే కులాలకి మతాలకు అతీతంగా ఒక వ్యవస్థ పనిచేయాలని. కానీ ఆ వ్యవస్థలో కూడా మనుషులు ఉంటారు, ఆ వ్యవస్థలో కుటుంబాలు ఉంటాయి, వాటి మీద ఆధారపడ్డ పిల్లలు భార్యలు ఉంటారని చెప్పి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కలిగే సాటిస్ఫాక్షన్, సంతృప్తి అంతా కూడా మనం ఎంత చేసినా సరే రాదు. కాబట్టి ఇట్లాంటి అమరుల వారి త్యాగాలని వారు దేశం కోసం, మన రాష్ట్రం కోసం, దేశ సంక్షేమం కోసం, మనందరి సంక్షేమం కోసం వారు అర్పించిన ప్రాణ త్యాగానికి మనం ఏమిచ్చినా సరే విలువ కట్టలేం. ఈరోజు మనం ఏం చేయాలి, ఏం గుర్తుకు చేసుకోవాలంటే ఒక త్యాగం. ఒక త్యాగం అనేది, ఒక అమరవీరుడి యొక్క త్యాగం అనేది ఎక్కడ ఉంది అంటే ఎక్కడో మూలన సంస్మరణ దినోత్సవం రోజు ఒక దగ్గర కూర్చొని తన మౌనంగా రోధిస్తున్న అమరవీరుడి యొక్క తల్లిదండ్రుల్లో ఉంది ఆ త్యాగం. అదేవిధంగా తన తండ్రి బతికుంటే ఈరోజు ఒక డిఎస్పీ, ఒక సిఐఓ, లేకపోతే పదోన్నతి పొంది ఉండి ఉంటాడు, నేను కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడిని అనుకునే వాళ్ళ పిల్లల మనసుల్లో ఉంది ఆ త్యాగం. ఈ త్యాగానికి మనం ఇచ్చే సందేశం ఏంటి, మనందరికీ కూడా మన కార్యంలో లేకపోతే మన విధి నిర్వహణలో ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉండాలని, మన విధులు కూడా ఎప్పుడు కూడా అవినీతి రహితంగా చేయాలని, మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక బాధ్యతతో కూడుకుందని, చాలా విలువైందని గుర్తు చేసే ఒక రోజు ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిపే ధ్యేయంగా పనిచేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.
చిలకలూరిపేట జరిగిన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎన్నికలకు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ఎంతో కీలకమైందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కొందరు టీడీపీలో చేరారు. వెయ్యి మంది శాంపుల్స్, 2000 శాంపుల్స్ తీస్తాం. అంతకన్నా ఎక్కువ తీయరు ఎక్కడ. ఇది సుమారు ఇప్పుడు పాత 3000 ఉన్నాయంటే ఇంకొక 1000 కలుస్తే ప్రజల ఆలోచనలు దీని ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సర్వేలు అందరూ 1000-2000 శాంపుల్స్ తీస్తారు. దాన్ని బేస్ చేసి ఏ పార్టీకి అనుకూలం ఉందనేటువంటిది మీరు పత్రికల్లో చూస్తున్నారు. ఇది ఆ విధంగా కాదు. ఒక నియోజకవర్గంలో 5000 పూర్తిగా వాళ్ళ మనోభావాలు ఏంటో దీంట్లో తెలిసిపోయే అవకాశం ఉంది. 30-40 రోజుల ముందు జరగబోయేటటువంటి ఎన్నిక. అందుకని ఈ ఎన్నిక సంబంధించినటువంటి ఫలితం 2019 జనరల్ ఎలక్షన్స్ మీద డెఫినెట్గా కొంత ఉంటుంది. కాబట్టి మరింత జాగ్రత్తతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా చేయాలి. సిపిఎస్ రద్దు కోరుతూ ఈ నెల 23న నగరంలో సాగే ర్యాలీ, బీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభను యావత్ ఉద్యోగులు జయప్రదం చేయాలని ఏపీఎన్జీఓ అధ్యక్షులు అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్, జేఏసీ నేతలు జోసెఫ్ సుధీర్ కుమార్, బండి శ్రీనివాసరావు, రాజశేఖర్, నమ్రత్ కుమార్, బాజిత్ తదితరులతో కలిసి ఎన్జీఓ మండపంలో విలేకరులతో మాట్లాడారు. 23న ఉదయం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి బీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని చెప్పే డిమాండ్లతో మరి ర్యాలీ, మహాసభ జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 23న చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే మన రాష్ట్రంలో రాజ్భవన్ లేదు కాబట్టి ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దేశం అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఈ 2 డిమాండ్ల మీద సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రభుత్వాల నుంచి స్పందన ఆశించిన మేరకు లేదు. ప్రత్యేకించి సిపిఎస్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కానీ చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు కడుతున్న 10% కూడా ట్రస్ట్కి జమ చేసిన దాఖలాలు లేవు. వ్యక్తులు మరణిస్తే ఆ కుటుంబాల పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులను చూసి మేము సర్వే చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అందుకే ఈ ఉద్యమాల వలన ప్రభుత్వం దిగిరావట్లేదని దేశ స్థాయిలో ఉద్యమం కానీ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 29 రాష్ట్రాల్లో జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దీని మీద ఏకం కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సిపిఐ, సిపిఎం స్పష్టంగా ప్రకటించని మా పాలసీ సిపిఎస్ రద్దు అని, అలాగనే మరి జనసేన, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తెలియజేయాలని మా సదస్సు డిమాండ్ చేస్తుంది. క్రీడలను ప్రోత్సహించడంలో ఎల్విఆర్ అండ్ సన్స్ క్లబ్ ముందంజలో ఉంటుంది. దీనిలో భాగంగా రేపటి నుండి 29వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ స్నూకర్స్ బిలియర్డ్స్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ కమిటీ సెక్రటరీ జి సాంశీరావు వెల్లడించారు. స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ పోటీలు ఎల్వీఆర్ క్లబ్ ఆవరణలో జరుగుతాయని టోర్నమెంట్ సెక్రటరీ జి సాంబశివరావు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ జరుగుతుందని ఆయన వివరించారు. దాదాపు 120 మంది స్నూకర్ గేమ్కి, 25 మంది బిలియర్డ్స్ గేమ్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది రేపు 22వ తేదీ మొదలయ్యి 30వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 1 అండ్ 2 ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళు జాతీయ స్థాయి బిలియర్డ్స్ అండ్ స్నూకర్ టోర్నమెంట్లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. వాళ్ళు జాతీయ స్థాయి నేషనల్స్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు.
దీనికి ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూము, యాజమాన్యము, పాలకవర్గము వీళ్ళందరూ సహకారంతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడానికి మేము నిర్ణయించడమైంది. అమృతమయీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై అమృత రథం వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని వారు తెలిపారు. సర్ప్లస్ ఫుడ్ ఏదైతే ఉందో మిగులు ఆహారం అనేది జనరల్గా పెద్ద పెద్ద పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో వృధాగా పారవేస్తూ ఉంటాం. అటువంటి వాటికి సంబంధించి మరి ఆ ఫుడ్ అనేది సేకరించి సమీకరించి ఎంతోమంది అన్నార్తులు ఆక్రందనతో ఆకలితో అలమటించేవారి పేదవారికి మరి ఆ ఫుడ్ అంతా కూడా మరి చేరవేసే విధానం, వాళ్ళ ఆకలి తీర్చే విధానంలో ఈ కార్యక్రమం, ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఎంతగానో తోడ్పడిపోతూ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఆంధ్ర కేసరి అభిమానుల సంఘం సమావేశం ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘం కన్వీనర్ బి శశిధర్ వెల్లడించారు. బ్రాడీపేటలోని హోటల్ సింధూరిలో సమావేశం జరుగుతుందని ఆంధ్ర కేసరి అభిమానుల సంఘం కన్వీనర్ బి శశిధర్ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకాశం చౌక్లో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీర్తామని స్పష్టం చేశారు. ఆంధ్రకేసరి అభిమాన సంఘం తరఫున అభిమానుల్ని విన్నవించుకుని ఏంటంటే, మేము కూడా సరైన మార్గంలో వెళ్ళి విసిగి వేసారు అలసిపోయి ఉన్నాము. మేము కూడా అదే మార్గాన్ని ఎన్నుకోవాలని నిశ్చయించుకున్నాము. కావున నవంబర్ నెల పూర్తయ్యే లోపల ప్రకాశం పంతులు గారి విగ్రహం ప్రకాశం చౌక్నందు ఎట్టి పరిస్థితుల్లో తెగించి సాహసించి ప్రమాదంతో కూడుకున్నదైన చట్ట వ్యతిరేకమైన మేము విగ్రహం అక్కడ స్థాపించి తీయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయాన్ని అమలుపరచడానికి ఆంధ్రకేసరి అభిమానులు దించి సహాయ సలహా సంప్రదింపుల కార్యక్రమం కోసం సింధూరి హోటల్లో అక్టోబర్ 28 అనగా రానున్న ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు సమావేశం నిర్వహించడమైంది. ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సమావేశం నగరంలో జరిగింది. నూతన కమిటీని సందర్భంగా ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తాము నిరంతరం పోరాడతామని నూతన కమిటీ తెలిపింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిశేఖర్ డిమాండ్ చేశారు. సబ్ ఇంజనీర్ల వేతనాల్లో వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. మరి ముఖ్యంగా ఈ రోజున మాకు బ్యాక్లాగ్ పోస్ట్ చాలా ఉన్నాయి, వేకెన్సీ చాలా ఉన్నాయి, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ రోజున మంచి కన్జ్యూమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి అంటే, ఖచ్చితంగా పోస్టులు భర్తీ చేయాలి. మెన్నో మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ ఇవ్వాలి. ఈ రోజున ఒక్క నిమిషం కూడా సప్లై లేని, నిమిషం కూడా కరెంటు లేకుండా ఉండలేని పరిస్థితి ఈరోజు ప్రజానీకంలో మనం గమనిస్తున్నాము. ఆల్ పారిశ్రామిక విధంగా కానీ, అదేవిధంగా హ్యూమన్ నేచర్లో కానీ, ప్రతి సందర్భంలో కూడా ఎలక్ట్రికల్ ఇంపార్టెన్స్ చాలా ముఖ్యంగా ఉంది. కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకొని మంచి ఫండ్స్ ఎలొకేషన్లో కానీ, శాలరీ పెంపుదలలో కానీ ఈ ఎలక్ట్రికల్ సెక్టర్కి ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫౌండేషన్ ఆఫ్ ది డెఫ్ ఉమెన్ సర్వసభ్య సమావేశం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, సంస్థ వైస్ చైర్మన్ సునీత, టీడీపీ నేతలు కసుకుర్తి హనుమంతరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ బదిరుల సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం చంద్రబాబు అధిక మొత్తంలో నిధులు కేటాయించారని ఆయన తెలిపారు. ఎస్బీఐ గోల్డ్ అప్రైజర్స్ ఏపీ రాష్ట్ర స్థాయి సమావేశం నెహ్రూ నగర్ లోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగింది. 13 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో గోల్డ్ అప్రైజర్ల రెమ్యునరేషన్ ను 500 రూపాయలు అందించాలని ఎస్బీఐ ఆల్ నేషనల్ బ్యాంక్స్ యూనియన్ అధ్యకులు రవీంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి పాండురంగారావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 50-100తో అప్రైజర్లు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ఇతర బ్యాంకుల్లో 300 రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎస్బీఐ యాజమాన్యం స్పందించి న్యాయం చేయకపోతే రాష్ట జిల్లా కమిటీల నాయకత్వంలో పోరుబాట తప్పదని రవీంద్ర కుమార్ హెచ్చరించారు. అనంతరం నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఎస్బీఐలో ఛార్జెస్ అనేటటువంటి చాలా దారుణంగా ఉన్నాయి. 100,000 రూపాయలకి రూరల్ ఏరియాలో ఒక రేటు, అర్బన్ ఏరియాలో ఒక రేటు అంటూ 50 రూపాయలు, 100 రూపాయలుగా విభజించారు. అన్ని బ్యాంకుల్లో కూడా 100,300 రూపాయలు వరకు ఇస్తున్నటువంటి సమయంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ వారు గోల్డ్ లోన్స్
బంగారం యొక్క విలువను నిర్ధారిస్తూ దాని మీద లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో. అటువంటి వ్యాపారానికి మూల కారకుడైనటువంటి అప్రైజర్కు సరైనటువంటి రెమ్యునరేషన్ అనేటటువంటిది ఇవ్వడం లేదు. దీనివల్ల అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకోలేక ఆర్థికంగా చాలా చితికిపోతూ బాధలు పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము బ్యాంకు మేనేజ్మెంట్ల దృష్టికి తీసుకెళ్లి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాము. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో బండికల్లు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వచన కవితల పోటీల్లోని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, లక్ష్మీనారాయణ, మోహన్ రావు, జమదగ్ని తదితరులు పాల్గొన్నారు. తిత్లీ తుఫాను సైతం టీడీపీ ఎన్నికల ప్రచారంగా వాడుకుంటోందని వైసీపీ ఆరోపించింది. ప్రచార ఆర్భాటం తప్ప బాధితులకు వనగూరింది ఏమీ లేదని ఆ పార్టీ నేతలు రావి వెంకటరమణ, కిలారి రోసయ్య మండిపడ్డారు. తుఫాను బాధితులకు ఏమి సహాయపు చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం విఫలమైతే దాన్ని వేలితీ చూపించే బాధ్యత ప్రతిపక్ష పాత్రది, ప్రతిపక్ష పార్టీది. భారీగా నష్టం చేస్తే ఈరోజు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయడం చాలా దారుణం అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి నుండి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడలో జరిగే దీక్షలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రారంభిస్తారని అన్నారు. సీఎం చంద్రబాబు నిర్వాకం కారణంగా ఎస్ఎల్ గ్రూప్ వెనక్కు పోయిందని ఆరోపించారు. ఐపీడీ కాలనీ వద్ద శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రాంగణంలో గల జగన్మాత దేవాలయంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. దేవీ శరణ్నవరాత్రి ముగింపు సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ లు కమిటీ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికి పూజలు జరిపిన అనంతరం రాయపాటికి శాలువాలు కప్పి అమ్మవారి తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మంత్రి మహానంది, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ రాజపుత్ర సత్యన్ సింగ్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు సాయి, మంత్రి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆనందలహరి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆనందలహరి సందర్భంగా నిర్వహించిన ఆటపాటల్లో యువత ఉల్లాసంగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే నగర ప్రజలకు హ్యాపీ సండే కార్యక్రమం కాస్తంత మానసిక ఉత్తేజాన్ని కలిగించింది. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటాపోటీగా యువత పాల్గొని తమ ప్రతిభను చాటారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై నిన్న గుంటూరు హ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్యవల్లరి కార్యక్రమం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ కళావేదికపై గుంటూరు మెడికల్ అసోసియేషన్ వారిచే శ్రీ ప్రేమదాసు అనే నాటకంతో పాటు ది అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ చిలకలూరుపేట వారి అక్క అలువుడు చెల్లి సనుగుడు హాస్య నాటకాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి హ్యూమర్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి లాల్ వజీర్ అధ్యక్షత వహించి నాటకాలను పర్యవేక్షించారు. ప్రేమించడం ఎలా? చాలా బాగుంది. ప్రేమ ముందా పెళ్లి ముందా? ఇంకా బాగుంది. అవును, మంచి బుక్స్ దొరికాయనా? కావాలి. మేము పుస్తకాలు చదవాలి, దీంట్లో మేటర్ ఫాలో కావాలి, అన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలి. నువ్వు చెప్పగానే ఎలా అవుతుంది నాన్న?
ఓవైపు స్వచ్ఛ భారత్ కొనసాగుతూ ఉండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చెత్త అక్కడే పేర్కొని ఉంటుంది. నల్లపాడు రోడ్లోని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ప్రక్కన పారిశుద్ధ్యం క్షీణించి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు వృద్ధి చెంది పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. జిల్లా స్థాయి మెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు బ్రాడీపేట అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఉత్కంఠ భరితంగా సాగాయి. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు చల్ల రవీంద్రరాజు ఆధ్వర్యాన జరిగిన ఈ పోటీలకు జిల్లా నలుమూల నుండి సుమారు 30 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా అపెక్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో పోటీల్లో రాణించిన నలుగురిని తూర్పుగోదావరిలో జరిగే రాష్టస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 24 నుండి 26 వరకు గార్డెన్స్ ఎం గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగే ఏపీ స్టేట్ ఉమెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను జయప్రదం చేయాలని రవీంద్రరాజు కోరారు. ఆ మేరకు రూపొందించిన బ్రోచర్ను విడుదల చేశారు. వాళ్ళలో చదువుతో పాటు ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చెస్ లాంటి ఒక ఉత్తమమైన ఆలోచన శక్తి పెంపొందించే గేమ్స్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చెస్ గేమ్లో ముఖ్యంగా పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుని మంచి భవిష్యత్తుకి ఒక మంచి పునాదిగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్కూల్ దశ నుంచే పిల్లల్లో ఈ చెస్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇలా చెస్ టోర్నమెంట్ ఇలా కండక్ట్ చేస్తే ఫ్రీక్వెంట్గా ఇలాంటి చెస్ టోర్నమెంట్స్ జరగటం వల్ల వాళ్ళల్లో ఉన్న నిజమైన శక్తి ఏంటో కాంపిటేటివ్ స్పిరిట్తో బయటికి వచ్చి మనం ఈ చాలా సంతోషం ఉంది. కోనేరు హంపి, హారిక, హరికృష్ణ లాంటి ఒక ప్రముఖమైన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మన గుంటూరు జిల్లా వాళ్ళని తెలుసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. నగరంపాలెం కేకేఆర్ ప్లాజాలో జనసేన శంకారావం కార్యక్రమం జరిగింది. జన సైనికులకు ఓటర్ నమోదు, సభ్యత్వ నమోదుపై శిక్షణ తరగతులు నిర్వహించారు. జనపాట ద్వారా ఇంటింటికి జన సైనికులు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ స్థాపనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. ఈ నెల 31 లోపు జనసేన కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి నూతన ఓటర్లను నమోదు చేయాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నగరంపాలెం కేకేఆర్ ప్లాజాలో జరిగిన శంకారావం కార్యక్రమంలో పార్టీ నేతలు మాదాసు గంగాధర్, మాదా రాధాకృష్ణమూర్తి, దిలీప్ చక్రవర్తి, పార్థసారథితో కలిసి ఆయన మాట్లాడారు. కుల నిర్మూలన పోరాట సమితి 20వ రాష్ట మహాసభలు గుంటూరు నగరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను కేఎన్పీఎస్ నాయకులు విజయ భాస్కర్ రావు ఆవిష్కరించారు. కేఎన్పీఎస్ 20వ రాష్ట మహాసభ ఈ నెల 28-29వ తేదీల్లో జరుగుతుందని కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు విజయ భాస్కర్ రావు తెలిపారు. మహాసభల వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. సభలను జయప్రదం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కుల వ్యవస్థను ధ్వంసం చేసేందుకు గత 20 సంవత్సరాలుగా పోరాడుతున్నామన్నారు. ఈ నెల 28-29 ఎన్జిఓ కళ్యాణ మండపంలో మహాసభలు జరగనున్నాయి. ఆ సభలో ఈ 20 ఏళ్ల కాలంలో ఈ కుల నిర్మూలన పోరాట సమితి పీడిత ప్రజల హక్కుల కొరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల పరిష్కారం కొరకు అవిరళంగా కృషి చేసింది. అంబేద్కర్ భవన్లో మాల మహానాడు నాయకులు చెన్నకేశవుల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యేసురత్నం, బాబురావు, వరప్రసాద్, అరుణ్, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు దళితుల సంక్షేమం కోసం చెన్నకేశవులు చేసిన సేవలను కొనియాడారు. వామపక్ష విద్యార్థి నాయకునిగా ఈ గుంటూరు జిల్లాకి సుపరిచితులై దళిత ఉద్యమ కెరటంగా ఏగిసి అంబేద్కర్ భావజాలంతో అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం మరి 3 దశాబ్దాల పైగా ఈ గుంటూరు జిల్లాలో ఉద్యమాలు నిర్వహించినటువంటి కొర్రపాటి చెన్నకేశవులు గారు స్ఫూర్తి, అనగారిన వర్గాలకి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనగారిన వర్గాలకు స్ఫూర్తిదాయకమైంది. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో సాహితీ సభ జరిగింది. సాహితీ సభలో దేవలపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంపై ప్రముఖ సాహితీవేత్త కనకాల జయకుమార్ ప్రసంగించారు. కృష్ణశాస్త్రి సరళమైన కవిత్వాన్ని సమాజానికి అందజేశారని ఆయన పేర్కొన్నారు. కవిత్వాన్ని నేడు కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఒక గంధర్వ మూర్తిలాగా ప్రత్యక్షమయ్యాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తెల్లని డ్రెస్సు, వెండి ఉంగరాల జుట్టు, చేతిలో స్క్రిబ్లింగ్ ప్యాడ్, పెన్ను, ఏదో రాయడానికి సిద్ధపడుతున్నాడు. ఒక్కడే వచ్చాడు. ఆయన అప్పటికే 75 సంవత్సరాలు దాటి చిన్నపిల్లలాగా అడుగులేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి.
ఒక్కసారి ఆయన చూడంగానే నాకు నా కోసమే వచ్చాడని నాకు అనిపించింది. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కదండి అని అన్నాను. అనంటే అవును అని తలకాయ అయిపోయాడు. అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ఆయుర్వేద వైద్యంపై ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. అన్ని జబ్బులకు ఆయుర్వేదం పరిష్కారం చూపిస్తుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అవగాహన కార్యాలయంలో ఆయుర్వేద వైద్యం అనే అంశంపై ప్రసంగించారు. శారీరక వ్యాయామం తప్పనిసరని తెలిపారు. నిజంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఆయుర్వేద చికిత్సా విధానాన్ని, ఆయుర్వేద జీవన విధానం, చికిత్సా విధానం కాదండి, జీవన విధానాన్ని ఆచరించండి. ఇక మీకు చాలా చికిత్స అంటే మీ ట్రీట్మెంట్ హోమ్ రెమెడీస్ రకరకాలుగా ఇందాక మేడం గారు చెప్పారు, ఇలా చెప్తూనే ఉన్నారు. మీకు ఇప్పుడు నెట్లో ఎత్తుకుంటే చాలా దొరుకుతుంటాయి. కానీ వీటన్నిటికన్నా జీవన విధానంలో మనకు చాలామంది చెప్పనివి చాలా ఉన్నాయి. ఇవి మీకు ఒక సరైన వైద్యులు. 29వ డివిజన్లోని ఎస్బీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ నగర నేత మామిడి రాము ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి పార్టీ పశ్చిమ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం, పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోసయ్య, పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎం చేసే దిశగా సన్నద్దమవుతున్నట్లు మామిడి రాము వెల్లడించారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టెండర్లకు ఫైల్ సిద్దం చేయాలని కమిషనర్ లత్కర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వాణిజ్య సముదాయాల నుండి చెత్త సేకరణపై తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో కేటాయించిన టెండర్ నిబంధనల ఫైల్ను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. 27వ తేదీ కల్లా టెండర్ ప్రక్రియను ప్రారంభించి ఎక్కువ కోట్ చేసిన వారికి వర్క్ ఆర్డర్ జారీ చేయాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీసు సంక్షేమ నిధికి 15 కోట్ల కేటాయింపు. అరాచకాలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించండి. పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు. పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు. అమరుల త్యాగాల సంస్మరణ, పోలీసుల సేవలు వెలకట్టలేవని ప్రకటన. సిపిఎస్ రద్దు చేయాలని ఎన్జీఓ నేత అశోక్ బాబు డిమాండ్. ఈ నెల 23న బీఆర్సీడీఎంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. చిలకలూరిపేటలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం. టీడీపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పుల్లారావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.